गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल नंद्याल टू कन्याकुमारी राइड ऑन साइकिल डे वन अंडी रोजु लास्ट टाइम मीरु नाकु चाला सपोर्ट चेसारु अलाने सपोर्ट चेयालनि कोरुकुंटुन्नानु इंका ओक कोत्त राइडर मन तो पाटु वस्तुन्नाडु मन फ्रेंडे नवीन अनि अलगड्ड अब्बाई मेमिद्दरं कलिसि नंद्याल नुंचि कन्याकुमारी वरकु राइड चेयबोतुन्नाम टोटल वच्चेसि 1345 किलोमीटर्स वस्तादि ఇంకా వచ్చేసి ఇంకా ఏంటంటే మనం లాస్ట్ టైము ఢిల్లీ సిరీస్ చేశాం కదా అప్పుడు చూపించిన సపోర్ట్ ఇప్పుడు కూడా కావాలి మాకి అలానే మాకు సెండ్ ఆఫ్ చెప్పనీకి మా ఫ్రెండ్స్ వచ్చారు హాయ్ చెప్పండి రా ఇంకా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఓకే గైస్ మళ్ళీ రైడ్ వ్యూలో కలుసుకుందాం రైడ్ స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ అవుతుంది ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చాం కదా అందుకని కాళ్ళు కొంచెం నొస్తున్నాయి ఈరోజు ఎండింగ్ వచ్చేలోగా చూద్దాం మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి మా కాలేజ్ దగ్గర అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చాబూలు నవై ఇట్లా అప్పులు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట సైకిల్ లోకేటప్పుడు కొంచెం అప్పు దిగేటప్పుడు కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది కానీ ఎక్కువ ఫ్లైఓవర్లు ఎక్కకుండా మనం రైడ్ చేస్తున్నప్పుడు ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళడం మంచిది నా ఒపీనియన్ అయితే స్కిల్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము దీపగుండ్ల దగ్గర ఆగాం టిఫిన్ చేయడానికి నేనైతే దోశ తీసుకున్నాను బ్రో అయితే ఇడ్లీ తింటున్నాడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా స్టార్ట్ అవుతాము తినడం అయితే కంప్లీట్ అయింది టిఫిన్ చేసాము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మేము మధ్యాహ్నం కల్లా ఆలగడ్డకు రీచ్ కావాలనుకుంటున్నాము చూద్దాం ఎంత దూరం వెళ్తాము ఇప్పుడు దోశ తిన్న దగ్గర నుంచి కొంచెం ఎనర్జీ వచ్చింది బాడీలో అందుకనే కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నా బ్రో అయితే బ్యాక్ సైడ్ వస్తున్నాడు చూడండి అయితే మన తెలిసేదా రాకీ గారు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఏమన్నా రిపేర్లు వస్తాయి అనుకున్నా నేను ఇప్పటికైతే ఏం రిపేర్ లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నా దానికి బెల్లు లేదు అంటే రింగ్ అది ముందర వేయించుకోలే కృష్ణ నా లాస్ట్ టైం వేయించుకున్నాడు కదా పాయి పాయి అనేది అలాంటిది దొరికితే చూసి వేయిస్తుంది నీకు ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి మామూలుగా ఉండదు మన నంద్యాలతో కలిసి కదా కథ వేరుంటుంది ఏదని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం మన నంద్యాల అంటే అట్లాంటిది మనతో సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి షేర్ చేయండి మన బ్రో బాగానే దగ్గుతున్నాడు ఫస్ట్ డే అయినా అంటే నాకు కూడా ఈరోజు ఫస్ట్ డేనే ఏమంటే నేను ఆల్రెడీ రైడ్ చేశాను అబ్బాయి వచ్చేసి అసలు రైడ్ ఏం చేయలేదు డైరెక్ట్ వచ్చేసాడు అన్నమాట బాగానే దగ్గుతున్నాడు గ్రేట్ ఫస్ట్ డే ఎంత దగ్గుతానంటే నవీన్ బ్రోది అందరికే కొంచెం రిపేర్ వచ్చింది సైకిల్ది అది పెడల్ది నట్టుంటుంది కదా అది బయటకు వచ్చేసింది ముందర ఎక్కడన్నా పంచర్ షాప్ ఉంటే సైకిల్ షాప్ ఉంటే చూపిస్తుంటాము ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చే చాలా కష్టమైంది మన ఆలగడ్డకి ఫేమస్ ఏంటంటే ఇట్లా శిల్పాలు చేయడం ఫేమస్ అండి మన ఆలగడ్డ ఇక్కడి నుంచి అహోబిలం 26 కిలోమీటర్స్ ఇక్కడ ముందర రూట్ కట్ అవుద్ది లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా ఒక 3 కిలోమీటర్స్ అంతే ఇంకా ఆలగడ్డ అంటే లోపలే సిటీలోకి వెళ్ళడానికి మేము కొంచెం మా అబ్బాయిది సైకిల్ రిపేర్ ఉంది కదా ఆలగడ్డ లోపలికి వెళ్ళి సైకిల్ రిపేర్ చేసుకొని మళ్ళీ హైవే ఎక్కుతాము ఓకే ఆల్రెడీ అవుట్స్కర్ట్స్కి వచ్చాము ఇక్కడ లస్సీ తాగుతున్నాము కొంచెం చల్లదనం ఉంటుందని లస్సీ వచ్చేసి 15 రూపాయలు ఇక ఇక్కడ బాగానే చేసింది చాలా చల్లగా ఉంది టేస్ట్ కూడా బాగుంది ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది ఇంకా మేము ఏం తినలేదు
ఇక్కడ దవాస్ ఏం కనలేదు. ఇంకొక 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే దవాస్ ఉన్నాయంట. ఆ బ్రో చెప్పాడు సైకిల్స్ అయితే అక్కడ హైవే పక్కనే రోడ్ సైడ్ పెట్టాం. ఇక్కడ చిన్న అరుగు ఉంటే నేను వచ్చి కూర్చున్నాను హైవే పక్కన. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. మేము ఇప్పుడు లంచ్ కోసం ఆగాము. సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను. బ్యాక్ సైడ్ కానొస్తుంది కదా గుజరాత్ హోటల్ అని. ఆ హోటల్లోకి వెళ్ళి ఏమైనా తినేసి ఒక 1 hour రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుదాం. 20 అయితే పులుసు కారిపోతుంది. చూడండి ఎంత చెమటలు పడుతున్నాయో. చాలా రోజులు అయింది కదా గ్యాప్ ఇచ్చి, అందుకని ఇలా. ఓకే తిన్న తర్వాత మాట్లాడదాం. మధ్యాహ్నం ఆగిన దాబా కానించి బ్రోది ఏదో మళ్ళీ రిపేర్ అయినట్టుంది. చూద్దాం ఏమైందో. ఏమైంది బ్రో? ముందుకు వచ్చిందా? కొట్టండి తీసుకుని. మరి అది వచ్చేసి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇప్పుడే దాబా కానించి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి 1 kilometer తర్వాత టోల్ ప్లాజా ఉందంట. మన రైడ్లో ఇదే ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. మనం క్రాస్ రోజు సైకిల్ చూడండి ఎలా సౌండ్ వస్తుందో. అట్లా పెడలింగ్ పడిందనుకో లెగ్ పెయిన్ ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ సైకిల్ షాప్ దగ్గరికి ఆగి ఖచ్చితంగా అది చూపించాలి. మార్నింగ్ చూపించాం కానీ అంత మళ్ళీ నార్మల్ అయింది అది ప్రాబ్లము. చాలా కష్టంగా ఉంది బ్రోకి ఇప్పుడు తొక్కనికి. సక్సెస్ఫుల్లీ మనము మన రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా లేక ఎంటర్ కాబోతున్నాము. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ దాటుతామో మన ట్రిప్ అయిపోయేలాగా. ఈరోజు డెస్టినేషన్ మేము మైపూర్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి మైపూర్ వచ్చేసి 27 kilometers ఉంది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అవుతుంది. చూద్దాము ఎన్ని గంటలకల్లా వెళ్ళిపోతామని. 2 సైకిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బ్రోత్ అయితే కొంచెం సైకిల్ రిపేర్ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూసారా చూడండి ఇది ఉంది కదా ఈ నట్టు, ఇది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. బయటకు వచ్చడంలో ఈ పెడలు కొంచెం తొక్కేటప్పుడు ఎత్తేస్తుంది, అందుకని కొంచెం బ్రోకు చాలా ఇబ్బంది అవుతుంది. కాలు పెయిన్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని ఒక 5 మినిట్స్ ఆగాము. కొంచెం అది చూసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాము. మేమైతే ఈ రైడ్లో హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఒకవేళ మేము చేయలేమనుకుంటే ఆ రోజు అక్కడనే ఆగేసి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాము. ఎందుకంటే ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత రైడు. పెడల్ అయితే ఇప్పుడు రిపేర్ చేయించుకున్నాము. ఇది కానగూడూరు అంట, కొత్తది వేయించాము. ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి మైత్పూర్ 25 ఉంది. ఈరోజు నైట్ కల్లా వెళ్తాము. ఓకే ప్రజెంట్ అయితే మనం దువ్వూర్ విలేజ్ దగ్గర ఉన్నాము. దువ్వూర్ విలేజ్లో మనకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరంటే రామన్న, మహ్యన్న, చిన్న అన్న అన్నారు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇక్కడెక్కడ దాబాలు లేవు, పెట్రోల్ పంప్స్ లేవు. ఒక 5 కిలోమీటర్స్ వరకు కాళ్ళు విపరీతంగా నస్తుంటే చిన్న దుబ్బు కూడా వెళ్తున్నాము ఇద్దరము. చాలా అలసిపోయాము. ముందుకు వెళ్ళాక చూసాం ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో ఏమన్నా టెంపుల్ దగ్గర స్టే దొరుకుతుందేమో చూడాలి. చాలా పరిస్థితి ఘోరం అయిపోయింది మాకు ఈరోజు. మేము ముందుగానే చూసుకుని ఉంటే బాగుండు రూట్ మ్యాప్లో.
చూసుకోలేదు. ముందర దాబాస్ అన్న పెట్రోల్ పంప్స్ అన్న ఉంటాయనుకున్నాం. దాదాపు మేము ఒక 15 కిలోమీటర్ల నుంచి వస్తున్నాము. అసలు దాబాస్ లేవు, పెట్రోల్ పంప్స్ లేవు, చిన్న చిన్న విలేజ్లు వస్తాయి. ఇంకా చూద్దాము ఎన్ని గంటలకు స్టే దొరుకుతుంది ఈరోజు మనకి. ఫైనల్లీ ఈరోజు అయితే మాకు స్టే దొరికింది ఇక్కడ దాదా పక్కన హైవే పక్కనే. కొంచెం అన్న వాళ్ళని అడిగామన్నమాట, ఇలా ట్రావెల్ చేస్తామన్న స్టే కావాలని. ఇక్కడ బ్యాక్ సైడ్ సైకిల్స్ పెట్టాము, అక్కడ టెంట్ వేసుకుని పండుకోమన్నారు. అన్న వాళ్ళని చూపిస్తా చూడండి. ఈరోజు నైట్కు వచ్చేసి అన్న వాళ్ళు మనకి స్టే ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టే ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సైడ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ఫైనల్లీ మనమైతే ఇంకా డిన్నర్ చేయబోతున్నాం. ఈరోజు డిన్నర్ వచ్చేసి నేను కర్డ్ రైస్ తీసుకున్నాను. బ్రో అయితే అన్నం పప్పు తీసుకున్నాడు. కర్డ్ రైస్ టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా తిన్న తర్వాత బయట టెంట్ వేసుకుని ఇక్కడ టెంట్ వేసుకుంటాం, చూపిస్తాము చూడండి. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. నా బ్యాక్ సైడ్ చైర్ కానొస్తుంది కదా, అక్కడ ఇప్పుడు టెంట్ వేసుకుంటాము. రెండు సైకిల్స్ అయితే ఇక్కడ లాక్ చేసేసి ఇక్కడ టెంట్ వేసుకున్నాము హైవే పక్కనే. కొంచెం బాగానే సపోర్ట్ చేస్తున్నారు రెస్టారెంట్స్ అన్న వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా వీడియో ఎడిట్ చేసి పండుకోవాలి. ఎంత టైం అవుద్దో, ఇప్పుడే 9 అవుతుంది టైము. ఓకే.